శ్రీమన్ మహాగణాధిపతి నమ సాయినాథ పరబ్రహ్మణ్య నమ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతం ఎవరైనా సరే ఏ స్త్రీ అయినా సరే కళ్యాణం అయిన తర్వాత సకల సౌభాగ్యాలు కోరుకుంటూ చేసే వ్రతం శ్రావణ శుక్రవారం అదిగా వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి అమ్మవారిని అంటే సమస్త కోరికలను తీర్చే వరాల తల్లి కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంగా ఆచరించడాన్ని ఒక నియమంగా మనకు శాస్త్రాలు తెలియచేయబడ్డాయి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవిని షోడశోపచారాలతోటి లక్ష్మీదేవి అష్టోత్తర నామాలతోటి ఆరాధించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధించిన విధానాన్ని బట్టి ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంది కానీ ప్రత్యేకంగా తాంత్రిక విధానంలో లక్ష్మీదేవిని ఆరాధించే విధానం తెలుసుకొని గనక ఈ యొక్క వరలక్ష్ వ్రతం నాడు గనక ఆరాధించినట్లయితే ఆ తల్లి అనుగ్రహము అతి శీఘ్రంగా లభించడమే కాకుండా అతి త్వరలో ఉన్నతమైన జీవితంలో ధనం విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ కుటుంబంలో కళ్యాణము సంతానము అదేవిధంగా అన్యోన్య దాంపత్యము విద్య ఉద్యోగము గృహయోగము అన్ని రకాల అష్టైశ్వర్యాలను పొందడానికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఒక్కటే సూచనగా తెలియజేయబడింది ప్రతి స్త్రీకి కూడా కళ్యాణానికి ముందు ఉత్తమమైన భర్త కావాలని ఈ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నాడు గనక లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే ఉత్తమ గుణాలు కలిగిన వాడు తన మనసుకు నచ్చిన విధంగా నడుచుకునేవాడు భర్తగా లభిస్తాడు అనేది శాస్త్రప్రదంగా మనం ఎలా అయితే తెలుసుకోగలమో కళ్యాణం అయిన తర్వాత సకజల సౌభాగ్యాలను కోరుతూ కూడా ఆ యొక్క స్త్రీ ఆచరించే విధానంలో అనేక రకాల సౌభాగ్యాలు పొందడానికి అవకాశం ఉంటుంది కానీ తాంత్రిక విధానంలో ఏ విధంగా తెలియజేయబడిందనంటే లక్ష్మీదేవిని ఆరాధించడానికి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడానికి మనకు కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలగాలి ఆ కుబేరస్వామి అనుగ్రహం అనేది ఈ యొక్క వరలక్ష్మి తిథి నాడు గనక వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీ సహిత అంటే కుబేరస్వామి సహిత లక్ష్మీదేవిని ఆరాధించాలి లక్ష్మీ కుబేర ముగ్గు అని ఉంటుంది ఒక ట్రయాంగిల్ అంటే త్రిభుజాకారంలో ఒక అంటే కింద వైపుకు ఒక త్రిభుజాకారము పై వైపుకు ఉన్న ఒక త్రిభుజాకారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రెండింటినీ మధ్యలో ఒక ఉప్పుతో ఏర్పాటు చేయబడిన ఒక దీపాన్ని వెలిగించినట్లయితే దాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు లక్ష్మీ కుబేర ముగ్గు అని అంటారు ఎవరైతే ఈ యొక్క లక్ష్మీ కుబేర ముగ్గు వేసి అందులో ఉప్పుతో ఉప్పును మధ్యలో వేసి అందులో కొన్ని పుష్పాలను సమర్పించి అందులో ఒక మట్టి ప్రమిదలో మట్టి మూకుళ్ళలో ఆవు నెత్తితో నింపి లక్ష్మీదేవికి ప్రీతికరమైన తామర ఒత్తులను ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి ముందు ఓం శ్రీం శ్రీ అయి నమ అనే మంత్రాన్ని తామరపూసల గింజలతోటి లేదా తామరపూసల మాలతోటి నూట ఎనిమిది పర్యాయములు ఈ యొక్క లక్ష్మీదేవి మూలమంత్రాన్ని పఠిస్తూ ఓం శ్రీం శ్రీ నమః ఈ యొక్క మూలమంత్రాన్ని పఠిస్తూ ఎవరైతే లక్ష్మీదేవిని వరలక్ష్మీ వ్రతం నాడు ఆరాధిస్తారో ఆ ఇంటి స్త్రీ ఆచరించిన విధానాన్ని బట్టి ఆ యొక్క కుటుంబంలో అఖండ ఐశ్వర్య ప్రాప్తితో పాటు భర్తకు ఆయుష్ కీర్తి గౌరవము ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ ధన కనక వస్తువాహనాలకు లోటు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తాంత్రిక విధానంలో కుటుంబ సభ్యుల్లో అందరి దగ్గర ఒక్కొక్క ఐదు ఐదు రూపాయలను సేకరించి కుటుంబ సభ్యులు అందరి దగ్గర తీసుకున్న డబ్బులు ఇరవై రూపాయల కంటే తక్కువ కాకుండా ఏర్పాటు చేసి ఆ యొక్క డబ్బులను ఒక పింక్ కలర్ అంటే మనకు లేత గులాబీ రంగు వర్ణంలో ఉన్న ఒక గుడ్డను జాకెట్ గుడ్డను సేకరించి అందులో అందరి దగ్గర సేకరించబడిన డబ్బులను అందులో వేయాలి ఆ యొక్క డబ్బులపైన గణపతికి సంబంధించి మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలగకుండా ఉండడానికి గణపతిని ఎలా అయితే ఆరాధిస్తామో గణపతికి ప్రీతికరమైన శ్వేతార్కం అంటే తెల్లజిల్లేడు పూలను ఒక రెండు కానీ మూడు కానీ అందులో ఆ డబ్బులపైన ఉంచి పసుపు కుంకుమలతోటి లక్ష్మీదేవికి సంబంధించిన మూలమంత్రాన్ని చెబుతూ లక్ష్మీదేవిని మనసులో ధ్యానించాలి మీకు ఏదైతే సంకల్పం ఉందో అది ఆ తల్లికి చెప్పుకోవాలి తల్లి అనేక రకాల సమస్యలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాను కుటుంబంలో ఆర్థికంగా సమస్య కుటుంబంలో క పిల్లల విషయాల్లో కళ్యాణం కాలేదని సమస్య విద్య ద్వారా బాగా రాణించలేదని సమస్య లేదా ఉద్యోగంలో స్థిరపడలేదని సమస్య లేదా గృహయోగం కలగలేదని సమస్య మీ జీవితంలో ఏదైతే సమస్యగా ఉందో ఆ సమస్య ఆ తల్లికి చెప్పుకోండి అలా చెప్పుకొని ఒక పింక్ కలర్ వస్త్రంలో అందరి దగ్గర సేకరించబడిన డబ్బులు మరియు తెల్లజిల్లేడు పుష్పాలు పసుపు కుంగంతో మీరు అమ్మవారి నామాన్ని చెబుతూ పూజ పూర్తయిన తర్వాత నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని పఠించిన తర్వాత కార్నర్ టు కార్నర్ అంటే రెండు కొసలను పట్టుకొని మధ్యలోకి ముడివేసే విధంగా ఒక ముడుపులాగా తయారు చేసి పూజాగృహంలో వాటిని ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ధనాన్ని ఉంచుతారో ఆ ప్రదేశంలో ఈ ముడుపును ఏర్పాటు చేసుకోవచ్చు ప్రతినిత్యము మీరు పూజ చేసే విషయంలో దూపాన్ని మనం చూపిస్తూ మన మనసులో సంకల్పాన్ని చెప్పుకోవడమే మీరు చేయవలసిందల్లా ఇలా ఎవరైతే ఆరాధిస్తారో వరలక్ష్మి వ్రతం నాడు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఇలా ఆరాధించిన వాళ్లకు తాంత్రిక విధానంలో అతి శీఘ్రముగా వాళ్ళ కుటుంబంలో ఏదైతే ఉందో సమస్యగా ఆ సమస్య త్వరగా తీరిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తితో పాటు ఆ కుటుంబంలో ఇక జరిగేవన్నీ శుభ కార్యక్రమాలుగా జరుగుతాయనేది మనకు పురాణంలో తెలియజేయబడింది కాబట్టి లక్ష్మీ కుబేరుణ్ణి సహితంగా చదవలసిన మంత్రాన్ని మరొకటి కూడా తెలియజేస్తాను తప్పకుండా తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి లేదా ప్రతినిత్యం కూడా ఇరవై ఒక్కసార్లు పఠించవచ్చు లేదా వరలక్ష్మి వ్రతం చేసిన దగ్గర నుంచి ఇరవై ఒక్క రోజులు ప్రతినిత్యము ఈ యొక్క మంత్రాన్ని పఠించిన వారికి ఇరవై ఒక్క రోజుల్లో మీరు కోరుకున్నది మీ సొంతమవడానికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క మంత్రాన్ని తెలియజేస్తాను తప్పకుండా తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కండి ఓం హ్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి మే దాపయ స్వాహ మంత్రం మరొకసారి ఓం హ్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి మే దాపయ స్వాహ ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము ఇరవై సార్లు పఠిస్తూ ఇరవై ఒక్క రోజులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి ముందు పఠిస్తారో వారుకు కోరుకున్న విధంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందనేది మనకు శాస్త్రం తెలియజేస్తున్న విధంగా ఆచరించండి మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని వరలక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాను సర్వేజనా జనా సుఖినో భవంతు శుభం భూయాత్